సాయి చంద్. సో ఈ పేరు గురించి నేను మా జర్నలిస్ట్తో డిస్కస్ చేసినప్పుడు నేనేమన్నానంటే, అసలు ఎవరు ఈ సాయి చంద్ అన్నాను నేను. అలా స్టార్ట్ చేయడంతో చాలామంది కూడా కామెంట్స్లో నన్ను ఎక్కువ తిట్టారు. ఎందుకంటే నేను ఆంధ్రాకు చెందిన అబ్బాయిని, తెలంగాణలో విషయాలు నాకు అంతగా తెలియవు, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా. బట్ నేను బ్యాడ్గా అనలేదు. అసలు ఎవరు ఈ సాయి చంద్ అని ఎందుకు అడిగానంటే, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకసారిగా కదిలిపోయింది. అక్కడ ఎక్కడ ఏ టీవీ పెట్టినా సరే అతని గురించే వార్తలు వస్తున్నాయి. సీఎం దిగొచ్చిండు, కేటీఆర్ దిగొచ్చిండు. సో అంత గానం పెద్ద పెద్దలందరూ అంటే ఒక్కసారిగా అందరూ కదిలి వస్తుంటే, అందుకు అడిగా నేను ఎవరు ఈ సాయి చంద్. సో అతని గురించి నేను తెలుసుకున్నా. అతను ఒక తెలంగాణ ఉద్యమంలో ఒక ఫోక్ సింగర్. అతను పాట పాడితే నిజంగా ప్రతి ఒక్కరిలో కూడా అంటే గూస్ బంప్స్ వస్తాయి. అంత అద్భుతంగా పాడతాడు. నేను కూడా అతని పాటలు విన్నా, అతన కష్టం తెలుస్తుంది. ప్రతి పాడిన పాటలో కూడా చాలా కష్టం తెలుస్తుంది. అయితే వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళ అంటే సింగర్స్ సంబంధించిన నేపథ్య కళాకారులే. అయితే ప్రస్తుతం అతని గురించి అట్లా వాళ్ళ ఫాదర్ గారు ఉన్నారు, అతనితో మాట్లాడే ఒకసారి ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. నమస్తే సార్. ముందుగా మీ రెడ్ టీవీ వాళ్ళకు, రెడ్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా నా కొడుకు తరపున, నా తరపున, నా కుటుంబం తరపున, నా బంధువుల తరపున, అందరి తరపున అమర్చింత గ్రామానికి వచ్చి మాతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు ముందుగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. సాయి చంద్ ఒక సాధారణ పేదరికం కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఇప్పుడు మొత్తం ఎక్కడ రాష్ట్రంలో చూసినా అతని పేరే వినిపిస్తుంది. సో అసలు మీతో ఎలా ఉండాడు చిన్నప్పటి నుంచి కూడా? అంటే ఈ సింగింగ్ మీద ఎక్కువ అతనికి పట్టు ఉండేదా సార్? అతని, నా కొడుకు గురించి, నేపథ్యం గురించి చెప్పాలంటే, 1984 సెప్టెంబర్ 20 నాడు తన జన్మ నా గర్భంలో పుట్టిండు. అప్పటి నుంచి అంటే దాదాపు 6వ తరగతిలో తన యొక్క పాటల యొక్క ప్రస్థానం మొదలయ్యింది. అంటే నేను, అంటే మా నాన్న కూడా భజన కీర్తనలు పాడేవాడు. మా నాన్న చిన్నప్ప, మాది దళిత కుటుంబము. మా నాన్న భజన కీర్తనలు ఆంజనేయ గుడి దగ్గర పాడేవాడు. నేను కూడా, నా పేరు వెంకటరాములు, నేను కూడా ప్రజాగాయకుడు. అరుణోదయ కళామండలిలో, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, ఆ కళారంగంలో నేను రాష్ట్ర స్థాయి వరకు ఎదిగి రాష్ట్ర స్థాయిలో కూడా నేను ఒక పాత్ర పోషించి నేను కూడా ఒక గాయకుడిని. నా పాటలు 6వ తరగతి నుంచి తను విని నా చిటికన వేలు పట్టుకుని నా ఎంబడి వస్తుండే. నా, నేను కూడా ప్రోగ్రాంలు ఇస్తుండేవాడిని. మొత్తం జీవితం అంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి ప్రజా జీవితం కొరకు, ప్రజా కళల కొరకే నేను అంకితం కావాలనే ఉద్దేశంతో 10 సంవత్సరాలు నేను ఓల్డ్ టైమర్గా కూడా ప్రజారంగం, కళారంగంలో పనిచేశాను. నా జీవితాన్ని మొత్తం అంటే ఈ ప్రజల కొరకు, ఈ కళల కొరకు అంకితం చేయాలనే భావంతో నేను 1984 అంటే తను 87, 89 నుంచి 2001 దాకా నేను ఇక మొత్తం పూర్తి కాలం పనిచేశాను. నా గవర్నమెంట్ విశాఖ స్టీల్ ప్లాంట్లో నాకు ఉద్యోగం వచ్చింది. 87 విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టేసిన. నేను ఐటీఐ చదువుకున్నా. ఐటీఐ యొక్క సర్టిఫికెట్ మీదనే నాకు విశాఖ స్టీల్ ప్లాంట్లో మొట్టమొదటిగా మా జిల్లాలో విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగానికి పిలుపు వచ్చిందంటే నాకే వచ్చింది. ఈ మండలంలోనే నేను ఐటీఐ మొట్టమొదటిసారి చదువుకున్నా. 78లో నేను ఐటీఐ ప్రస్థానం మొదలైంది. 83 వరకు నేను ఐటీఐ అప్రెంటిషిప్ ఇది కంప్లీట్ చేసుకున్నాను. 83లో ఇంటర్మీడియట్ ఈవినింగ్ కాలేజ్ హైదరాబాద్ విద్యానగర్లో ఎస్వీ కళాశాల, శ్రీ వివేకానంద కళాశాలలో నేను చదువుకున్న 83లో ఈవినింగ్ కాలేజ్. మార్నింగ్ హెచ్ఎంటీవీలో, హెచ్ఎంటీ ఫ్యాక్టరీలో నేను పనిచేసి ఈవినింగ్ చదువు అంటే నాకు ఇష్టం కాబట్టి ఈవినింగ్ కళాశాలలో కూడా నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయినా. అప్పుడు కూడా నాకు ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో అక్కడ ఒక కళా బృందం ఒకటి నాకు పరిచయం అయ్యి, అప్పట్లో నాకు ఆ కాలేజ్ తరఫున
నేను కాంపిటీషన్లో పాల్గొనేవాడిని అక్కడ కాలేజీలో. పాల్గొన్నప్పుడు నా పాట విని అయ్యో ఇంత మంచి గొంతుంది నీకు అని చెప్పి రేడియో స్టేషన్లో పాట పాడే అవకాశం ఇచ్చారు నాకు 83లో. 83 మార్చిలో నాకు పాట పాడే అవకాశం ఇచ్చిండ్రు, ప్రశంస పత్రం కూడా ఇచ్చిండ్రు. అట్లా నా పాటని ఊరి ప్రజలు కూడా విన్నారు రేడియో స్టేషన్లో. అప్పటి నుంచి పాటల యొక్క ప్రస్థానం వెంకటరాములు అంటే ప్రజా గాయకుడు ఆయన. నేను ఎప్పుడు కూడా ప్రజల పాటలే పాడేవాడిని, సినిమా పాటలు పాడేవాడిని కాదు, జానపదాలు పాడేవాడిని కాదు, దేవుడి పాటలు పాడేవాడిని కాదు. కేవలం ప్రజల కష్టాల మీద, ప్రజలు పాడుతున్న పాటల మీద పాడి నేను అట్లా అంకితమైపోయినా. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో పనిచేస్తూ అంటే ఒక నిబద్ధతతోటి ఒక నిబంధనమైన నన్ను నేనుగా శాసించుకొని నేను ఒకదాన్ని కట్టుబడి ఉన్నాను. ఆ రంగానికి న్యాయం చేయాలని నేను పనిచేస్తూ వచ్చాను. నన్ను అట్లా చూసిండు. అంటే క్రమశిక్షణ కూడా నా కొడుకు, మా నాన్న ఇంత క్రమశిక్షణగా ఉన్నాడు, మా నాన్న ఇంత మంచి గొంతుతో పాట పాడుతున్నాడు, నేను పాట నేర్చుకోవాలని చెప్పి 6వ తరగతిలో నేను వాడిన పాటనే తను పాడి ఈ ప్రైమరీ స్కూల్ దాటి హై స్కూల్ లెవెల్లో అడుగుపెట్టిన తర్వాత 6వ తరగతిలో ఆచల్లని సముద్ర గర్భం అనే పాట నేను వాడుతుంటప్పుడు, అది దాశరథి గారు రాసినటువంటి పాట, ఆచల్లని సముద్ర గర్భం అనే పాటని తన గొంతుతో వినిపించి తను మొట్టమొదటి ప్రైజ్ తీసుకున్నాడు 6వ తరగతిలో. ఎమ్మెల్యే తోటి, ఎమ్మెల్యే దయాకరెడ్డి గారు ఈ మధ్యనే ఆయన చనిపోయాడు, కీర్తి శిశులయ్యారు, ఆయన మాకు అమర్చింత ఎమ్మెల్యేగా ఉండి ఆయన చేతుల మీద ప్రైజ్ అందుకున్నాడు మొట్టమొదటిసారి. అంటే అంత గొప్ప గొంతును ఆ రోజే గుర్తించారు సాయి చంద్ర గొంతుని. ఇక అట్లా ప్రస్థానం మొదలైంది. 10th వరకు తనకే ప్రైజులు స్కూల్లో, కాలేజీలో ఇంటర్మీడియట్ అమర్చి ఆత్మకూరులో ఆయనకే ప్రైజులు. అప్పట్లోనే 2001 ఆయన ఇంటర్మీడియట్ మొదలైంది. అప్పట్లోనే 2001లో వాళ్ళ అమ్మ చనిపోయింది, ఇదే ఇంట్లో చనిపోయింది, కరెంటు షాక్ వల్ల చనిపోయింది. అది ఇక భరించలేక నా కొడుకు ఇంటర్మీడియట్ పూర్తి ఎట్లా ఇట్లో పూర్తి చేసి ఇక డిగ్రీకి నేను హైదరాబాదు, నేనే అనుకున్నా ఇక్కడ ఉంటే తను వాళ్ళ అమ్మ జ్ఞాపకాలతోటి చదువుతాడో చదవడో అని. డిగ్రీకి, నాన్న నువ్వు హైదరాబాద్లో డిగ్రీ చదివితే బాగుంటుంది, ఎందుకంటే నేను కూడా హైదరాబాద్లో ఇంటర్మీడియట్లో అప్పట్లో చదువుకున్నాను కాబట్టి. అప్పటికే నాకు మా సాయి పుట్టిండు ఆ సమయంలో, 83లో 84లో పుట్టిండు. అంటే 83లోనే కాలేజీలో జాయిన్ అయినా కదా, 2 సంవత్సరాలు కాలేజీలో ఉన్నా. ఆ 84 ప్రాంతంలో అక్కడనే పుట్టిండు కాబట్టి నాకు హైదరాబాద్లో చదువుకుంటే బాగుంటుంది బిడ్డ, ఈ ప్రాంతం కంటే హైదరాబాద్లో అనేక విషయాలు నీకు అవలీలగా తెలుసుకోగలుగుతావు అని చెప్పి నేను హైదరాబాద్ చదివితే బాగుంటుంది డిగ్రీ అంటే, సరే నాన్న అని చెప్పి హైదరాబాద్లో చదువు ప్రారంభం. డిగ్రీలో తను అప్లై చేసుకున్నాడు, అయితే అప్లై మాత్రం తనే చేసుకున్నాడు. గవర్నమెంట్ కాలేజీలోనే చదవాలి బిడ్డ మనం అని చెప్పి నేను ప్రైవేట్ కాలేజీలో చదివించే స్తోమత నాకు లేదు అని చెప్పి నేను అంటే సరే నాన్న అని చెప్పి అక్కడ డిగ్రీ నేను చదువుకున్న కాలేజీలోనే తనకు సీట్ వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్నీ అప్లై చేసుకున్నాడు కానీ ఎస్వి కాలేజీలోనే తనకు సీట్ వచ్చింది డిగ్రీ. నేను అనుకోకుండా ఒక 6 నెలల తర్వాత పోయినా, ఎక్కడ బిడ్డ నీకు సీట్ వచ్చింది ఏ కాలేజీ అని అడిగినా. అడిగితే నాకు పలానా కాలేజీ ఇట్లా అని చెప్పాను. అప్పుడు నేను ఆ కాలేజ్ చూసి మురిసిపోయినా, నేను చదువుకున్న కాలేజీ, నేను అడుగుపెట్టిన కాలేజీ ఇది, నువ్వు కూడా అడుగుపెట్టినావు బిడ్డ, చాలా సంతోషం. ఒకే కాలేజీలో అనుకోకుండా తండ్రి కొడుకులు చదువుకోవడం అంటే 20 ఏళ్ళ తర్వాత, 83లో నేను, 2003లో తను, 20 ఏళ్ళ తర్వాత మనము, అంటే నీ పుట్టక ముందు నేను ఇక్కడ ఉన్నా, నువ్వు పుట్టిన తర్వాత నువ్వు ఇక్కడ వచ్చినావు మళ్ళీ ఇక్కడ అని నాకు ఎంతో సంతోషం అనిపించి ఆ కాలేజీలో నేను ఆ క్లాస్ రూమ్లో బెంచీలు అన్నీ కూడా అడిగి తెలుసుకున్నా ఎక్కడ కూర్చుంటుంది, ఏ క్లాస్ రూమ్ అంటే నేను కూర్చునే క్లాస్ రూమే, నేను కూర్చునే బెంచ్లోనే కూర్చున్నాడు. ఇది అత్యద్భుతమైనటువంటి అన్యాచురల్ ఇది, ఇట్లా కలగడం అనేది ఆశ్చర్యకరమైన అంటే దేవుడు. అది అప్పుడే కాదు, అతను ఎప్పుడైతే 6వ తరగతిలో మీరు చెప్పారు కదా, అవును అప్పుడే ప్రస్థానం మొదలయ్యి. అంటే అంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అప్పటి నుంచి అతనికి ఉన్నది వచ్చింది. అంటే జన్మతః అతనికి గొంతు వచ్చింది. అట్లా సాధన చేయలే పాట వాళ్ళు నేర్చుకోవాలని, సాధనలు మాత్రం చేయలే, కేవలం
తన యొక్క గొంతుతోటి నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి పాట పాడితే బాగుంటుంది, మా నాన్నకు మంచి పేరు వచ్చింది ఊర్లో పాట ద్వారా, నాకు కూడా అట్లా రావాలని మనసులో తను అనుకున్నాడేమో నాకు తెలియదు. కానీ డిగ్రీలకు పోయిన తర్వాత ఇంకా అత్యద్భుతమైన గొంతు వచ్చేసింది తనకు.